హాయ్ అండి, వెల్కమ్ టు మహితలి బ్లాగ్స్. ఏంటి ఎలా ఉంది వాయిస్ అనుకుంటున్నారా? కొంచెం హెల్త్ ఇష్యూ అన్నమాట. సో ఇది అత్త వాళ్ళు వచ్చారు కదండి సెకండ్ సాటర్డే, ఇంకా ఆ రోజు వెళ్ళారు. ఇంకా అదే అక్క నుంచి కొంచెం వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఏంటంటే నేను దేవాన్షు బయటకు వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి అంటే నా పెళ్ళి రోజు అయితే వస్తూ ఉందండి. సో దానికి కొన్ని శారీస్ నా దగ్గర ఉన్నాయి, అవి టైలర్ దగ్గర ఇచ్చేసి వద్దాము అనేసి. నేను దేవాన్షి ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా వెళ్ళడము, అంటే దేవాన్షిని తీసుకొని ఫస్ట్ టైం. మామూలుగా అయితే నేను ఒక్కదాన్ని ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్లోనే ఇచ్చేసి వచ్చేస్తానమాట, ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి. ఈసారి అయితే దేవాన్షిని తీసుకుని వచ్చాను కాబట్టి హ్యాపీగా, అంటే ఈరోజు సెకండ్ సాటర్డే ఈవినింగ్ మా వారి ఇంట్లోనే ఉన్నారు. ఇంకా దాని తోడు బయట చల్లగా ఉంది, మోక్షిత్ని ఏం తీసుకుపోదాంలే అనేసి అయితే తీసుకొని పోలే. ఇంకా మార్నింగ్ అవ్వగానే చూడండి, సండే రోజు ఇంకా అత్తె వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఇంకా నైట్ నుంచి మోక్షిత్కి హెల్త్ అయితే అస్సలు బాగాలే, ఉన్నట్టుండి ఒళ్ళు అయితే ఫుల్ ఆఫ్ కాలిపోయింది. అది ఇంకా డ్రెస్ వేశాను కదండి పాపది, సో అలా డిస్టర్బెన్ తగిలిందేమోలే నేను అని అనుకున్నాను. కానీ మార్నింగ్కి అయితే ఇంకా కాలిపోతా ఉంది, దిష్టి కూడా తీశాను. అప్పటికి ఓకే ఓకే అయితే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఇంకా నిద్రపోయినాడు, మార్నింగ్ లేచేసరికి ఇంకా కాలుతా ఉంది అనేసి ఇంకా ఏంటబ్బా ఎందుకు వచ్చింది జ్వరము అని అనుకున్నాను. అంటే ఇంతకుముందు దేవాన్షికి వచ్చింది కదా, సో దేవాన్షికి తగ్గింది, ఇలా మోక్షిత్కి వచ్చిందనమాట. ఏంటో మాకు 4-5 నెలల నుండి అసలు పిల్లలకి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి విసుగు వస్తూ ఉందన్నమాట. ఏమి బాగుంటేనే కదా ఏదైనా, కానీ ఏం బాగుండడం లేదు. ఇప్పుడు చూడండి నాకు బాగలేదు, నేను ఇక్కడ అదే చెప్తున్నాను. ఎందబ్బా అసలు ఇదంతా ఏమవుతుంది, మాకు అర్థమే అవ్వట్లేదు 4-5 నెలల నుండి ఇదే పరిస్థితి. దేవాన్షికైనా బాగుండదు, నాకైనా బాగుండదు. అసలు ఇంక మా అమ్మ వెళ్ళినప్పటి నుండి ఎంతైనా పేరెంట్స్ ఉండడమే బెస్ట్, నిజం. తల్లికి కూతురున్నంతసేపు ఏమీ అవ్వదు. ఎప్పుడైతే మా అమ్మ వెళ్ళింది ఇంకా అప్ప నుండి అన్నీ నేనే చేసుకోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నా. ఇప్పుడు చూడండి జ్వరం తగ్గిందా చెప్పానా మీకు నేను? ఇంతలోనండి నాకు ఐస్ కావాలన్నాడు. ఒక్క నిమిషం నానా అన్నాను, ఓపిక పట్టలేదు. అక్కడ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ సడన్గా ఓపెన్ చేశారు, చేసేసరికి అది ఫేస్కి తగిలి దబా అని కింద పడిపోయినాడు అనమాట. ఆ బండ తగిలింది, ప్లస్ ఆ ఫ్రిడ్జ్ డోరు తగిలింది. అదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. అసలు నేనైతే లిటరల్లీ ఎంత ఏడుస్తున్నా అంటే ఎంత కళ్ళల్లో ఏడుపు వచ్చేసింది. ఏంటి అసలు ఏమవుతుంది అని పిచ్చి లేస్తూ ఉందన్నమాట. ఇట్లా పిల్లలకి బాగలేకపోతే అబ్బా అదిగోండి ఎట్లా స్టూల్ మీద, అసలు స్టూలే వేసుకోడు, ఎందుకు వేసుకున్నాడో తెలీదు, చెప్తా ఉన్నాడు మీకు. ఇక్కడ నేను ఇక్కడ వేసుకొని ఇక్కడ ఎక్కానమ్మా, ఇట్లా డోర్ తీసాను పడిపోయాను. సరే అదంతా ఓకే, ఇంకా సరేలే అనేసి నేను ఇంకా కొంచెం, పిల్లలు అయితే నిద్రపోయినారు. నాకైతే ఇది మరుసటి రోజు అండి, సండే రోజు. హెడ్ అంతా ఎట్లనో ఉందన్నమాట, చెమట వాసన వస్తూ ఉంది. ఎందుకనేసి ఇంకా నేను కొంచెం స్నానం చేసి వచ్చేసరికి మోక్షిత్ ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. దేవన్ చూడండి ఎంత చక్కగా వాళ్ళ తమ్ముడిని ఒప్తూ ఉన్నాడు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు నాన్న, నువ్వు చూసుకో అని చెప్పాను. నేను వెళ్ళి స్నానం కూడా చేసి వచ్చాను, ఇంకా 6 అయితే ఏం అవ్వలేదు. సో అలా చూస్తూ ఉన్నాను, చల్లగాలి బయట భలే వస్తూ ఉంది, ఫ్రెష్గా ఉన్నా. నేను ఆ టైంలో స్నానం చేయకపోయింటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సెకండ్ సాటర్డే మార్నింగ్ చేశాను, అప్ప నుండి అసలు చేయలేదు. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకోవడము, కాస్త దేవానికి దెబ్బ తగిలింది ఆయనని ఎత్తుకొని బుజ్జగించడము, ఇట్లా మోక్షిత్కి బాగలేదు. ఇంకా నాకు టైమే కుదరలేదు సర్లే అని ఇంకా చాలా చిరాకేసింది. అందుకే ఇంకా హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేస్తే మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది కదా, సో అందుకని నేను హెడ్ బాత్ చేశాను. తీరా అదంతా నాకే బెడ్స్ కొట్టింది అనమాట, చేయకపోవడం వల్ల మంచిదేమో అని అనుకున్నాను. చేసినందుకు ఇలా వచ్చింది. ఇంకా దెబ్బ చూడండి, డే ఆఫ్టర్ డేకే తొందరగా తగ్గిపోతే అదేంటో అని. దేవాన్షికి ఏదైనా దెబ్బ తాకినా, బ్లడ్ వచ్చి ఇంజూరీ అయినా కానీ అది డే ఆఫ్టర్ డే అనో లేకపోతే 2-3 డేస్కైనా అంటే చేదువళ్ళు అనమాట, చేదువళ్ళు తొందరగా తగ్గిపోతే అట్లా ఉండడమే బెస్ట్ అనమాట. ఇంక ఇంతలోని మోక్షితులు వేస్తా పడుకుంటా అట్లా ఉన్నాడు. ఇంకా దేవాన్షేమో ఇదే గుర్తు చేసుకుంటా ఉన్నాడు, అక్కడ పడినా నేను అక్కడ పడ్డాను, ఐస్కెళ్ళాను అక్కడ పడ్డాను అని అంటా ఉన్నాడనమాట. సరే నాన్న ఒకసారి మళ్ళీ చూపించవా నేను అడుగుతూ ఉన్నాను. దాన్ని ఏంటంటే గెలుగుతూ ఉన్నాడనమాట. సో ఏదో ఒకటి మనము ఏమంటారు దాంట్లో నుంచి బయట తీసుకురావాలి. ఏదో ఒకటి టీవీ పెడతా ఉన్నానండి మ్యాక్సిమం అండి. ఈ మధ్యకాలంలో 1 మంత్ నుంచి నేను వీళ్ళ వల్ల అసలు నేను టీవీయే చూసేదాన్ని కాదు. ఇప్పుడు టీవీ సౌండ్కి నా హెడేక్ కూడా ఫుల్ ఆఫ్ వచ్చేస్తూ ఉంది.
ఇంతలోనే మోక్షిత్ కూడా లేచాడు, ఎత్తేసుకున్నాను. ఇంకా చూడండి, ఈయనని ప్యాంపర్ చేయాలండి. ఈయనని ప్యాంపర్ చేయకపోతే అస్సలు వగదు. చూడండి అసలు ఎక్స్ప్రెషన్స్ ఏంటో. అసలు ప్యాంపర్ చేస్తే నాకు కూడా కిస్ పెడతా ఉంటాడు అనమాట. ప్యాంపర్ చేస్తేనే కొంచెం మా మోక్షిత్ ఇంకా బ్రైట్ అయిపోతుంది అనమాట. ఫేస్ చూసారా, నవ్వుతూనే ఉంటాడనమాట. సో ఇవన్నీ బాగున్నాయి. ఇంకా కొంచెం తగ్గిందండి మోక్షిత్కి. ఏమంటే ఒళ్ళు అనేది కొంచెం వెచ్చగా ఉందన్నమాట. ఇంకా 2 డేస్ అయింది తనకు కూడా స్నానం ఏం చేయించలేదన్నమాట. సండే రోజు ఈవినింగ్ అనమాట తనకి చేయించి నిద్రపుచ్చినాక ఇంక నేను కూడా చేసి వచ్చాను. ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయించలేము కదా, అందుకనేసి నేను చేయించలేదు. ఇప్పుడు ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరు చూసారా ఏం చక్కగా బాగా ఆడుకుంటున్నారు నాకు జ్వరం తగిలిచ్చి. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మండే నుంచి ఇంకా చూడండి నాకు ఫుల్ ఆఫ్ అండి. జ్వరం వచ్చింది, నా గొంతు కూడా ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. అసలు రాసిపోతుంది, తినలేకపోతున్నా, ఏమైనా తిన్నా కూడా మింగలేకపోతున్నాను అనమాట. అమ్మకి చెప్దామంటే అమ్మకేమో హెల్త్ బాగలే. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవరికి బాగుండడం లేదు. ఎవరైనా ఏంటి పిలుద్దామన్నా కానీ వాళ్ళకే బాగుండడం, ఇంకేం చేస్తాము ఎందుకు లేబ్బా అనేసి అయితే. ఎంతవరకు అండి ఇంకా నాకు బాగాలే. మా వారికి కూడా అండి ఇంకా ఒక్కరికి ఇంట్లో వచ్చిందంటే ఇంకా నలుగురికి వస్తుంది అనమాట. అట్లా ఉంటుంది. వీళ్ళిద్దరు నేను చక్కగా హ్యాపీగా అయితే ఆడుకున్నా. నేను చెప్పాను పిల్లలకి తెలుస్తుందంట అండి, చిన్నపిల్లలకి తల్లికి బాగుందా బాగలేదా అనేది తెలుస్తుంది. సో అల్లరి చేయకుండా అండి. దేవన్స్ కూడా అంతే, చిన్నప్పుడు నాకు బాగలేదని నేను అట్లా చెప్తానో లేకపోతే వాళ్ళకి తెలుస్తుందో అస్సలు అల్లరి చేసేటోడు కాదనమాట. తను అంతటి తను కూర్చొని బాగా ఆడుకునేటోడు. అట్లనే ఇప్పుడు నాకు మోక్షిత్ అయితే మామూలుగా అయితే ఎత్తుకొని నన్ను సతాయిస్తూ ఉంటాడు అనమాట. మోక్షిత్ అంటే నా కాళ్ళ దగ్గరికి వచ్చి నైటీ లాగడము అట్లా చేస్తూ ఉంటాడు, లేకుంటే ఏడుస్తూ ఉంటాడు. సో అదనమాట. అలాంటిది ఇప్పుడు నన్ను ఎత్తుకు అనట్లేదు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా బాగా ఆడుకుంటున్నాడు. ఎందుకంటే పెరుగుతున్నాడు కదా మోక్షిత్, ఆడుకోవడంలో పడుతూ ఉన్నాడు అనమాట బాగా. సో ఫస్ట్ పిల్లలకంటే రెండో పిల్లలకి ఆడుకోవడం ఇంకా ఫుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ తనంతటా తానే ఇట్లా చేతులు వేలుపెట్టి ఇట్లా కింద పడితే ఏం కాదు, హ్యాపీగా నవ్వుతాడు. ఎవరైనా జస్ట్ అలా తాకితే చాలు, కింద పడితే చాలు ఏడుస్తాడు, తెగ ఏడుస్తాడు. ఫుల్ డ్రామా కింగ్ అనమాట మోక్షిత్ అయితే. దేవాంశం అంతకు మించి ఏడుస్తున్నాడు కదా, ఇదో పాప తీసుకో. సో మా దేవాంశు మోక్షిత్ని మోక్షి అని పిలుస్తాడు, అలాగే పాప అని పిలుస్తాడు అనమాట. నేను కడుపులో ఉన్నప్పుడు పాప నాన్న పాప నాన్న అన్నాను, ఇంకా అదే కంటిన్యూ అవుతాడు అనమాట. బాబు వద్దంట పాపని అంట. సరేలే ఇంకా ఏదో ఒకటి కదా, ఏదో పిలుస్తున్నాడు బాగుంది అనుకున్నా. ఇక్కడ చూడండి చాలా డిహైడ్రేట్ అయిపోయినా నేనైతే. నేను ఇల్లంతా ఎతికానండి, పిల్లలు ఎక్కడా ఎక్కడా అని ఆ బొంత వేసుకొని దాంట్లో కూర్చున్నారు వాళ్ళు. నేను వచ్చి తీసి ఆ బొంత తీసి మీకు చూపిద్దామా ఎక్కడ కూర్చున్నారా అని వచ్చాను. ఆ బొంత లేదా పైన వేస్తాను నేను, దాని లోపలికి వెళ్ళి కూర్చున్నారు. నేను పిలుస్తున్నా పలకట్లే, నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఇలా చేస్తారండి మా పిల్లలు, ఏమో వీళ్ళని తిట్టాలా అరవాలా అస్సలు అర్థం కాదు. కానీ నవ్వొచ్చింది. ఓకే అండి, మా పిల్లల రోజు వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అలాగే బ్లౌజులు కూడా చూపిస్తాను.